నువ్వు వచ్చినోడికి ఏం చేసి పెడతావే? ఆపమని సోది సోదా వెళ్ళేంద్రా తెలుస్తుందిలే నీకు. ఇందు ఎవరు నీ ఫ్రెండ్ అనుకుంటా? ఆ ఛాన్సే లేదంటే నేను తన ఫ్రెండ్ని కాదు. మరి ఆ రోజు ఎయిర్లైన్స్ ఆఫీస్ కి శృతిని చూడడానికి వచ్చింది మీరే కదూ? అవును మేమే. శృతి నేనే. మరి ఆ రోజు అది మీ అన్నయ్యని ఆట పట్టించడానికి అలా చేశాను. నేను ఎయిర్ హోస్టెస్ ని కాను, ఆర్జే శృతిని. ఆర్జే శృతియా? అమ్మ ఆర్జే శృతి ఏంటమ్మా? అదే అమ్మా నేను ఎప్పుడు ఫోన్ ట్రై చేస్తూ ఉంటాను. అరేష్ నువ్వు ఫోన్ మాట్లాడవు కదా, తనే రేడియోలో మాట్లాడతావు కదా. అరో సరిగా మాట్లాడలేదని ఇప్పుడు ఇంటికి వచ్చావా? చచ్చా అది కాదు, మీ అబ్బాయి ఫ్రెండ్స్ అవుదాం అని తెగ నస పెట్టేస్తున్నాడు. తన ఫ్యామిలీ గురించి తెలుసుకుందామని వచ్చాను. తెలుసుకో అమ్మా తెలుసుకో. కూర్చో, మంచి నీళ్ళు తీసుకొస్తాను. కూర్చోండి. నువ్వేంటి ఇక్కడ? అన్నయ్య ఆ రోజు నిన్ను వెరీ పాపం చేసింది ఈ శృతి అంట. దారిం బాగాలేదు కిట్లో రానిచ్చో నువ్వు బయట. ఏంట్రా అలాంటివు? నువ్వే ఫ్రెండ్ అవుదా రమ్మన్నా ఉంటు కదా. నేనా పేరుతుందమ్మా ఇది? అదే ఆ రోజు, ఈ రోజు వచ్చింది వేరే విషయం. ఏంటి రమ్మలాడుతున్నా ఏంటే? అయ్యో ఏంట్రా ఇది? ఒకటి రెండు కాలుస్తావు అనుకుంటే ప్యాకెట్లు ఊదేస్తున్నావా? ఒకటేనమ్మా. అదే ఒక్క ప్యాకెట్ రా? కాదమ్మా, ఒక్క ప్యాకెట్ లో ఒకటే సిగరెట్. ఆంటీ ఇది ప్యాకెట్ తో పోయేలా లేదు, పెద్ద రాకెట్ లా ఉంది. హలో కొంచెం నువ్వు ఆపుతావా? ఉండరా నువ్వు చెప్పమ్మా. ఉది చెప్పు. సిగరెట్ తాగితే 3 గంటల వరకు ఇంటికి రావచ్చు. నువ్వెవరా నాకు రూల్స్ చెప్పడానికి? ఇది ఎఫ్ఎం ఆఫీసా? మొక్కని చూడు శనిదేవుని సెకండ్ సార్ వచ్చింది అసలు పడిపోయి. ఉండరా తప్పురా. ఇదేదో మనం అడగడానికి అసలు ఫ్రెండ్ అంటే హక్కులు ఉంటాయి తెలుసా? ఫ్రెండా పెద్ద ఫ్రాడ్ అమ్మా ఇది. హలో ఇంకా ఉంది బాబు. కొరియర్ కోసం టీవీఎస్ బైక్ ఎందుకు, సైకిల్ చాలు. అన్నయ్య నీకు అదే కరెక్ట్ రా. నేను పాల ప్యాకెట్లు పంచుతున్నా అనుకున్నారా? నా సాలరీ ఎంతో తెలుసా? 10,000 రూపీస్ మ్యాన్. అమ్మా 10,000 అంటే జీతం? 8,000 అని కదరా చెప్పావు నాతో. అమ్మా అది అంటే నెలకి 2,000 రూపీస్ పక్కదారి పడుతుందా? మీరేం బాధపడకండి ఆంటీ, ఎండి నాకు బాగా తెలుసు. నెక్స్ట్ మంత్ సాలరీ ఇంటికే వస్తుంది. కావాలంటే ఖర్చులకి 10వ వరకు ఇచ్చేది. అమ్మా ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరి సాలరీ ఎవరికి ఇస్తారు అసలు? ఏంటే గజ్జల గురంలో మా ఇంటికి వచ్చి గంగేత ఆడుతున్నావు? కాఫీ ఏమైనా తాగుతుందేమో అడిగి చెప్పరా బాబు. పంపించు అలాగే ఎలకల ముందు పంపించు, దరిద్రం వదిలిపోతుంది. ఎన్ని కష్టాలు తీసుకొచ్చి పెట్టావు నాకు. నువ్వు మాత్రం యానం సరుకు తెలియదా? నా పర్సనల్ విషయంలో జోక్యం చేసుకోవడం నాకు నచ్చదు. నాకు ఫ్రెండ్ విషయంలో జోక్యం చేసుకోవడం నచ్చుతుంది. ఫ్రెండా? ఎవరు ఫ్రెండ్? నువ్వు వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు, బయలుదేరా. సారీ చెప్పు వెళ్తాను. నేనెందుకు చెప్పాలి సారీ? నువ్వు మా ఇంటికి వచ్చి గొడవ చేయలేదా అందుకు. సరే క్షమించాను, వెళ్ళు. ఏంటి నక్రాలా? క్షమించి వెళ్ళు అంటున్నా. వినబడలా? మాతలే సారీ అది అల్లారా దారికి. ఆంటీ మంచి ఫ్రెండే. ఏమ్మా దారికి వచ్చాడా? వచ్చాడు. 1 వారం టైం అడుగుతున్నాడు. 1 వారమే కదా, ఇచ్చేద్దాంలే. ఓ గాడ్, టైం 11:30 అయింది. ఇప్పుడు ఎలా ఇంటికి? అవునమ్మా ఇప్పుడు ఎలా? ఆంటీ మీరేం అనుకోకపోతే రాత్రికి ఇక్కడుండి రేపొద్దున వెళ్ళిపోనా? సరే వాడు దింపుతానంటున్నాడు, బయలుదేరు. నువ్వు వెళ్ళరామ్మా. వెళ్ళొస్తాను ఆంటీ. కొంచెం ఓవర్ చేస్తే ఏమనుకోవద్దు. అయ్యో నేను ఎందుకు అనుకుంటాను, మా వాడు మంచి గురించే కదా చెప్తున్నావు. ఆంటీ వెళ్ళేదారి దరిద్రంగా ఉన్నా చేరే గమ్యం దేవాలయంలో ఉండాలి. అయ్యో ఎంత మంచి మాట చెప్తున్నావు, చూసి నేర్చుకోవే. రేపు వచ్చి మిగతా సామాన్లు చెప్తా కానీ రా. హలో ఏంటి నీ బైక్ అస్తమానం ఊర్ ఊర్ర అని ఎగిరి పడుతుందిగా? ఇప్పుడే పడుకుంది. చాలు రేపు వచ్చి ఫినిష్ చేద్ది కదా. త్వరగా పోనీ డ్రైవర్. రింగ 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 చూడు డ్రైవర్, మార్నింగ్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి కాల్ చేస్తా. ఓకే బై ద వే ఈసారి ఫుల్ టైం కొట్టించు సరేనా? నీకు బాగా చెమటలు పడుతున్నాయి, నాకు ఆ స్మెల్ నచ్చదు. మంచి బాడీ స్ప్రే వాడమ్మా. ఓకే బాయ్. మీ కొంపలో అమ్మాయి కాదే లంకలో శంకిరివి. ఒరే శివ ముందే చెప్తున్నా ఇది అసలు మంచిది కాదు. రోహి నీకు అసలు సెట్టే కాదు, రాక్షసి అయినా దీన్ని. కూల్ శివ కూల్. चान्स सिगरेट तिरिगी चूसिंदो कंटिन्यू चेद्दाम एदा लाभ लेदु गिव्व लेदु प्रेम कथ मुगिसिंदिरा शुभम ट्राजेडी एंडिंग अयिना नीकेंट्रा शिवा नुव्वु किंग रा चल पो टॉम 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 टॉम